టాలీవుడ్ హీరో సినీ నిర్మాత మంచు విష్ణు సతీమణి విరోనిక ఎంటర్ప్రెన్యూర్ అన్న విషయం తెలిసిందే ఓవైపు నలుగురు పిల్లలను చూసుకుంటూనే మరోవైపు పలు బిజినెస్లలో రాణిస్తున్నారు ద కేక్ రూమ్ పేరుతో కస్టమైజ్డ్ కేక్స్ బిజినెస్ రన్ చేయడం అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ న్యూయార్క్ అకాడమీ స్కూల్ బాధ్యతలు తీసుకోవడంతో పాటు ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తున్నారు న్యూయార్క్ యూనివర్సిటీ నుండి ఫ్యాషన్ మార్కెటింగ్ లో శిక్షణ తీసుకున్న వెరోనికా మైసోనాభా పేరుతో ఫ్యాషన్ డిజైనింగ్ లోకి కొన్నాళ్ల క్రితం అడుగుపెట్టారు రెండు వేల ఇరవై మూడుకి వెల్కమ్ చెబుతూ బ్రైడల్ డిజైనర్ వేర్ ను ప్రారంభించారు తాజాగా ఓ ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారు ఈ నేపథ్యంలో విరోనికాకు సంబంధించిన కొన్ని అంశాలతో పాటు మంచు విష్ణుతో లవ్ స్టోరీ వీరి పెళ్లి విషయంలో మోహన్ బాబు గారి రియాక్షన్ వైఎస్ఆర్ కుటుంబంతో బంధుత్వం తదితర అంశాలను తెలుసుకుందాం విరోనిక జనవరి పదిహేనున పుట్టారు పూర్తి పేరు ఏడుగురి విరోనికా విరోనికారెడ్డి అంటే వైఎస్ విరోనికారెడ్డి తండ్రి పేరు సుధీకర్ రెడ్డి తల్లి పేరు విద్యారెడ్డి తండ్రి వైపు తాతగారి పేరు వైఎస్ రాజారెడ్డి అంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చిన్న తమ్ముడే సుధీకర్ రెడ్డి వైఎస్ రెడ్డికి ముగ్గురు బ్రదర్స్ వారు జార్జ్ రెడ్డి వివేకానంద రెడ్డి సుధీకర్ రెడ్డి సుధీకర్ రెడ్డి కుమార్తె రెడ్డి అంటే వైఎస్ రాజారెడ్డికి మనోరాలు ఇక తల్లి తల్లిగారి పేరు విద్యాదేవి ఈమె కూడా విద్యావేత్త భూమి పత్రికకు ఎడిటర్ కూడా విద్యారెడ్డి తండ్రి అంటే విరోనికా తల్లి వైపు తాతగారు రెడ్డి ఆయన పూర్తి పేరు చౌ్వా చంద్రశేఖర్ రెడ్డి ఈయన సినిమా నిర్మాత ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్న టైంలో సిసి రెడ్డి గారు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు విసు సంస్థల అధినేత కూడా ఈనే వీరిది కడప జిల్లా పులివెందుల సమీపంలోని చినకుంట్ల గ్రామం విరోనికా రెడ్డి తండ్రి వైఎస్ సుధీకర్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు దీంతో విరోనికా రెడ్డి బాల్యం విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే సాగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ తోనూ షర్మిలతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది సెలవుల టైంలో లేదా ఫంక్షన్ల టైంలో విరోనికా రెడ్డి ఇండియాకు వచ్చేవారు అమెరికాలో ప్లస్ టూ చదువుతున్న టైంలో డాక్టర్ కావాలని అనుకున్నారు కాలేజీలో సెలవుల టైంలో ఆసుపత్రులకు వెళ్లి వాలంటీర్ గా సేవలు అందించేవారు అయితే ఓ రోజు ఓ యాక్సిడెంట్ డెడ్ బాడీ ఆసుపత్రికి వచ్చింది దీంతో ఆ బాడీని చూసి చాలా భయపడ్డారు విరోనికా రెడ్డి అప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే ఆలోచనను వివరించుకున్నారు బిజినెస్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ వైపు దృష్టి సారించారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి వద్ద గడిపేవారు ఓ రోజు రెడ్డి గారి బర్త్డే పార్టీని ఇంట్లోనే ఏర్పాటు చేశారు విరోనికా కూడా అమెరికా నుండి వచ్చారు అప్పటికే రెడ్డి గారితో బాబు కుటుంబానికి పరిచయం ఉంది ఆ ఒకేషన్కి బాబు గారు వెళ్లాల్సి ఉంది ఆ టైంకి మంచు విష్ణుని పిలిచి ఓ చిన్న ఫంక్షన్ ఉంది మోహన్ బాబు గారు తనకు వేరే పని ఉన్న తండ్రి మాట కాదని లేక తండ్రితో పాటు వెళ్లారు విష్ణు అక్కడే గెస్ట్లకు స్వాగతం పలికారు విరోనికా రెడ్డి అలా వారికి పరిచయం ఏర్పడింది రెండు నెలల్లోనే ఆ పరిచయం ప్రేమగా మారింది ఆ టైంలో మంచు విష్ణు అష్ట్రం సినిమా చేస్తున్నారు షూటింగ్ అయ్యాక ఖచ్చితంగా విరోనికాను కలిసేవారు విష్ణు ఆరు నెలలు గడిచాక నానకు చెప్పాలని అనుకున్నా భయపడి ఆగిపోయాడు అయితే మోహన్ బాబు కుమారుడు కాబట్టి బయట ఎక్కడ తిరిగినా తెలిసిపోతుంది కాబట్టి వీరిద్దరూ తాజ్ కృష్ణాలు కలుసుకునేవారు ఓసారి ఫోటోషూట్లో భాగంగా అనుకోకుండానే వీరిద్దరి ఫోటోలు ఓ ఫ్యాషన్ మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యాయి దీంతో ఆ సమాచారం మోహన్ బాబు వద్దకు వెళ్ళింది అదే రోజు విష్ణుని పిలిచి ఏంట్రా ఏదో పబ్లిష్ అయిందంట ఏమనుకుంటున్నావు అని గట్టిగా అడిగేటప్పటికీ విష్ణు నిజం చెప్పాడు అప్పటికే సునీల్ ద్వారా మోహన్ బాబు గారికి ఈ విషయం చెప్పాలని అనుకున్నా సునీల్ కూడా మోహన్ బాబు గారికి భయపడి చెప్పే ధైర్యం చేయలేదు ఇక మోహన్ బాబు కుటుంబంతో ఎక్కువగా క్లోజ్గా ఉండేవారు దాసరి నారాయణరావు గారి ఫ్యామిలీ మంచు విష్ణుని మోహన్ బాబు చాలా కోపడ్డారని తెలిసి దాసరి పద్మగారు వచ్చి మోహన్ బాబుని కోపడ్డారట అలా రెండు రోజులు గడిచాక అసలు విషయం అర్థమైంది అప్పటికే మోహన్ బాబు గారు ఓ హీరో కుమార్తెను తన కుమారుడికిచ్చి వివాహం చేయాలనుకున్నారట అంతేకాదు తన కుమారుడు ప్రేమ విషయం తనకు గా తెలియకుండా ఓ మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యాక తెలియడం ఏంటని బాధపడ్డారట మోహన్ బాబు గారు ఈ విషయం తెలిసి బ్రహ్మానందం గారు కూడా మోహన్బాబు గారి ఇంటి వద్దకు వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు బ్రహ్మానందం గారు చెప్పినా మోహన్బాబు వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయారు అయితే మోహన్బాబు గారు బయటకు వెళ్ళిపోయాక నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు ఆయన ఎలా ఒప్పుకోడో చూస్తా అని వెళ్లారట అలా మూడు నాలుగు రోజుల పాటు విష్ణు విషయంలో ఆ ఇంట్లో పెద్ద చర్చ జరిగింది తన తండ్రి ఒప్పుకునేట్లు లేడని భావించిన విష్ణు విరోనికాతో మాట్లాడుతూ మన పెళ్లికి మన పెద్దలు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించి మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగని వేరే వారిని కూడా చేసుకోకూడదు అని అనుకున్నారట అయితే విరోనికారెడ్డి ఇంట్లో మొదట కొన్ని అభ్యంతరాలు చెప్పినా తరువాత అంగీకరించారు విష్ణువైపు నుండే ఎక్కువ ఇబ్బంది ఎదురైందని చెప్పవచ్చు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోవడం కారణం కాదని కానీ విష్ణు తనకు డైరెక్ట్గా చెప్పకుండా పది మందికి తెలిసాక తనకు తెలిసేటు చేశాడని బాబు కోపానికి కారణమని చెప్తారు రెండు మూడు రోజులయ్యాక మళ్ళీ విష్ణు మనోజ్ లక్ష్మి వెళ్ళి మోహన్ బాబుని ఒప్పించారు అలా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు వీరి పెళ్లికి సంబంధించి పెద్దలు ఇంకా మాట్లాడుకోవాల్సి ఉన్నా వీరి పెళ్లి నిశ్చయమైందని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది దీంతో మోహన్ బాబు గారికి చాలా కోపం వచ్చింది రెండు న్యూస్ ఛానళ్ల ఆఫీసులకు వెళ్లి మరీ ఆ న్యూస్ ఎవరు చెప్పారో చెప్పాలని అడిగారట అబ్బాయి తరపున తాను గాని అమ్మాయి తరపున ఆమె తండ్రి గాని కన్ఫర్మ్ చేయకుండా న్యూస్ వేశారని తమ పిల్లల పెళ్లి విషయాన్ని తామే పది మందికి చెప్తే ఆనందంగా ఉంటుందని ఆ ఛాన్స్ లేకుండా చేశారని బాధపడ్డారట బాబు గారు అప్పటికి వైఎస్ రెడ్డి సీఎంగా ఉన్నారు అప్పటికే మోహన్ బాబు గారితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సత్సంబంధాలు ఉండేవి మోహన్ బాబు గారు సుధీకర్ రెడ్డి గారితో మాట్లాడడం ఆయన తన అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడం వెంటనే జరిగిపోయాయి అలా వీరి పెళ్లి ఖాయమైంది మూడు నెలల్లో నిశ్చితార్థం అయిపోయింది ఆరు నెలల్లో పెళ్లి అయిపోయింది వీరికి నలుగురు పిల్లలు వీరిలో అర్యానా వివ్యానా ఇద్దరు ట్విన్స్ కాగా అవరామ్ భక్త అబ్బాయి చిన్నమ్మాయి పేరు ఐరా విద్య ఇక వైఎస్ జగన్ వైఎస్ షర్మిలతోనూ వీరికి మంచి అనుబంధమే ఉంది వైఎస్ జగన్ పెళ్లిలోనూ విరానిక సందర్ చేశారు వారాంతాల్లో సెలవుల్లో ఇళ్లకు రాకపోకలు ఉంటాయి మంచు విష్ణుకి పిల్లలు అంటే ఎక్కువ ఇష్టం ఉండడంతో ఎక్కువ మంది పిల్లలను కనాలని అనుకునేవారు అయితే ఇదే విషయంపై వైఎస్ షర్మిల వైఎస్ జగన్లు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారట ఓసారి విష్ణు వైఎస్ షర్మిల ఎదురైన సందర్భంలో మా వినిని ఇబ్బంది పెట్టడం ఆపేయి ఇప్పటికే ముగ్గురు పిల్లలు కదా ఇప్పుడు నాలుగోసారి ప్రెగ్నెంట్ ఇక ఇబ్బంది పెట్టకు అన్నారట మరో సందర్భంలో వైఎస్ జగన్ కూడా విష్ణు మా సిస్టర్ని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నావు నలుగురు పిల్లలు చాలు ఇక వద్దు అని ఫన్నీగా కోపడ్డారని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ ఇళ్లలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కుటుంబ సభ్యులంతా హాజరవుతారు ఇక విరోనికా వ్యాపారాల విషయానికి వస్తే విరోనికా తండ్రి వైఎస్ సుధీకర్ రెడ్డి గారికి అమెరికా ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో గ్రానైట్స్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి అయితే తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారాలు కాకుండా తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఎడ్యుకేషన్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో రాణించాలని అనుకున్న విరోనిక ఆ దిశగా పలు సంస్థలు స్థాపించారు హైదరాబాద్ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ న్యూయార్క్ అకాడమీతో పాటు విరోనికా బ్రాండ్ మైసన్ అవా బ్రాండ్లతో ఫ్యాషన్ డిజైనర్ వేర్ ది కేక్ రూమ్ లగ్జరీ గిఫ్టింగ్ వ్యాపారాలు ఉన్నాయి ఫ్యాషన్ డిజైనింగ్ వేర్లను ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ బర్త్డే సందర్భంగా విరోనిక రూపొందించిన డ్రెస్ ని ఆరాధ్య బచ్చన్ వేసుకుంది అమెరికన్ మోడల్ పారిస్ హిల్టన్ కూడా మాయసన్ ఆవా డిజైన్స్ ని ధరిస్తారు ఇటీవలే విరోనిక ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ధరించిన విరోనికా బ్రాండ్ శారీని షేర్ చేశారు మృణాల్ ధరించిన జెరీక్ గోల్డ్ కాంజీవరం టిష్యూ చీరను తయారు చేయడానికి తొమ్మిది వందల గంటలు పట్టిందని ఆ ఒక్క చీరను తయారు చేయడానికి రెండున్నర నెలలకు పైగా సమయం పట్టిందని తెలుస్తోంది ఈ జరీక్ గోల్డ్ టిష్యూ కాంజీవరం చీరను చేతితోనే తయారు చేశారు దీనికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ బోర్డర్ కోర్సెట్ బ్లౌజ్ ఫ్రెంచ్ షాంటిలీ లేస్కేప్ అదనపు హంగులుగా రూపొందించారు మియు కి బీడ్స్ క్రిస్టల్స్ ఈ బ్రైడల్ కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి ఇక విరోనిక మరోసారిని ధరించారు పద్దెనిమిది మీటర్లు ఉన్న ఈ చీరను రెడీ చేయడానికి ఏకంగా ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై గంటలు పట్టిందని వెల్లడించారు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు పిల్లలకు ఫ్యాషన్ డిజైనర్ వేర్ ను అందిస్తూ వ్యాపారంలో రాణిస్తున్న విరోనిక సినిమా నిర్మాణ రంగంలోనూ ఎంట్రీ ఇచ్చారు ఇక మరికొన్ని విషయాలకు వస్తే ఆ మధ్య జిన్నా ప్రమోషన్స్లో భాగంగా సోషల్ మీడియాతో విష్ణు మాట్లాడుతూ నాకు పాత ఫోటోలను గ్యాలరీలో పెట్టుకోవడం అలవాటు అవన్నీ స్వీట్ మెమరీస్గా పెట్టుకుంటాను అలా రెండు వేల పద్నాలుగులో నేను ఒక హీరోయిన్తో ముద్దు పెట్టుకుంటున్న ఫోటో నా ఫోన్లో సేవ్ చేసుకున్నా అయితే అది ఇటీవల నా భార్య విన్ని చూసింది ఎవరా అమ్మాయి అంటూ దబాయించింది అది రెండు వేల పద్నాలుగులో దిగిన ఫోటో ఇప్పుడెందుకు ఇష్యూ చేస్తున్నావు లైట్ తీసుకో అని అన్నాను అప్పుడు నా భార్య ఆ ఫోటోలను నాన్నకి చూపిస్తా అని బెదిరించింది దెబ్బకు నేను దండం పెట్టి అది మాత్రం చేయకు తల్లి అని బతిమలాడాను అని చెప్పారు విరోనికాను వాళ్ళింట్లోనే తొలిసారి చూశానని ఆ అమ్మాయి నవ్వు ప్రవేశ ద్వారం వద్ద ఆమె నిలబడిన తీరును ఈ రోజుకు తలుచుకున్నా అదంతా నిన్న జరిగినట్లే అనిపిస్తుందని మంచు విష్ణు వ్యాఖ్యానించారు ఇక విరోనికా బ్రైడల్ కలెక్షన్ల ఖరీదు కూడా భారీగానే ఉంటుంది కిడ్స్ వేర్ కస్టమైజ్ డిజైన్స్ ధరలే యాభై వేల నుండి మొదలవుతాయి ఇక బ్రైడల్ క్యాప్సూల్స్ ధర కనీసం పది లక్షలు ఉంటుంది వాస్తవానికి గతంలో విరోనికా సోషల్ మీడియాకు దూరంగా ఉండేవారు అయితే కరోనా లాక్డౌన్ టైంలో కర్చీఫ్ ని మాస్క్ లాగా కుట్టు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చెప్పి అందర్నీ ఆకట్టుకున్నారు మొత్తం మీద వారసత్వంగా వచ్చిన వ్యాపారాల వైపు కాకుండా తనకు ఇష్టమైన రంగాల్లో రాణిస్తున్న విరోనికా తన లైఫ్లో మరిన్ని సక్సెస్లు సాధించాలని మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుందాం ఇవి విరోనికా రెడ్డికి సంబంధించిన అంశాలు